నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 8వ స్కందం 22వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి చూస్తున్నాం. సో ఇప్పటి వరకు ఏం చెప్పింది, ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మనము రీక్యాప్ చేసుకొని తర్వాత ఈరోజు శ్లోకంలోకి వెళ్దాము. సో భగవంతుడు వామన దేవుడు 2 అడుగుల్లో సమస్త విశ్వాన్ని ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. భూలోకాన్ని, తరువాత ఆకాశాన్ని, తరువాత ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. అయితే 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు ఇంకా. అందుకని భగవంతుడు ఏమన్నారు అని అంటే, బలిమహారాజును ఉద్దేశించి, నువ్వు నాకు 3 అడుగులు నేలిస్తాను అని వాగ్దానం చేశావు, కానీ 2 అడుగుల వరకే నీకున్న సమస్త ఐశ్వర్యాన్ని ఆక్రమించేశాను, కాబట్టి ఇక 3వ పాదం పెట్టడానికి హరే ఇవ్వడానికి కృష్ణ. ఏమీ లేదు, కాబట్టి నీవు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతుంది. వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనటువంటి నువ్వు నరకానికి వెళ్ళవు, కాబట్టి నేను నిన్ను పాతాళ లోకానికి పంపిస్తాను, వెళ్ళిపో పాతాళ లోకాలకి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అది విన్నటువంటి బలిమహారాజు మాట్లాడారు. సో బలిమహారాజు మాట్లాడుతూ ఏమన్నారు, బలిమహారాజు చాలా ధైర్యంగా ఉన్నారు. చాలా, నేను ఎలా అయినా సరే నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను అనేటువంటి ధైర్యంతో ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఓకే, నువ్వేమంటున్నావు, 2 అడుగులు నేలనే నేను ఇవ్వగలను, ఇక 3వ అడుగు నేను నీ యొక్క నువ్వు అడిగినటువంటి 3వ అడుగు నేను ఏమీ ఇవ్వలేను అని నువ్వు అనుకుంటున్నావు. ఇవ్వలేకపోవడము వలన నేను అసత్యం పలికిన వాడిని అవుతాను అని నువ్వు అనుకుంటున్నావు, కాబట్టి ఈ అసత్యం కాకుండా సత్యం అయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే, నువ్వు నన్ను దండిస్తున్నావు, నువ్వు నన్ను దండించడం వల్ల కలిగినటువంటి నష్టం కంటే, బాధ కంటే ఎక్కువగా, లేదు అనంటే నువ్వు నన్ను నరకానికి పంపించడం వల్ల కలిగినటువంటి బాధ కంటే ఎక్కువగా, నా సమస్త ఐశ్వర్యాలని నువ్వు నా నుంచి తీసేసుకున్న దానికంటే ఎక్కువగా ఏది నన్ను బాధను కలిగిస్తుంది అనంటే, నేను మాట తప్పిన వాడిని అవడం వల్ల కలిగేటువంటి బాధ నాకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను నీకు 3వ అడుగుని ఇచ్చి, నేను ఇచ్చిన వాగ్దానం సత్యము అని నేను నిరూపించాలి అని అనుకున్నాను. అయితే వామనదేవుణ్ణి ఉద్దేశించి ఇంకా బలిమహారాజు ఏమంటున్నారు అనంటే, నీ పాదాలని, నీ 3వ పాదాన్ని తీసుకొచ్చి నా శిరస్సు మీద ఉంచు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే 2 పాదాల్లోనే మొత్తం ఐశ్వర్యాన్ని ఆక్రమించేస్తే మరి 3వ పాదం ఆక్రమించడానికి ఆయన శిరస్సు సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే అందులో మనకి ప్రభుపాదుల వారు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అని అంటే, భక్తుడు తన ఐశ్వర్యం కంటే గొప్పవాడు, భక్తుడు తన ఐశ్వర్యానికి మించినటువంటి వాడు, కాబట్టి అలాంటి భక్తుడు తన 3వ పాదం తన మీద మోపినా కానీ అది మోయబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ ఐశ్వర్యాన్ని అంతా కోల్పోయినటువంటి ఈయన ఏమంటున్నారు భగవంతుడిని ఉద్దేశించి, అంటే భగవంతుడు శిక్షిస్తున్నారు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తన పిల్లల్ని శిక్షిస్తారో ఆ విధంగా నువ్వు నన్ను శిక్షిస్తున్నావు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తే, దండిస్తే అది పిల్లల మంచి కోసం మాత్రమే చేస్తారు, కానీ వాళ్ళకి చెడును ఉద్దేశించి వాళ్ళు శిక్షించడం అనేటువంటిది జరగదు. మరి ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని శిక్షిస్తున్నావు అని అంటే, నువ్వు కూడా మా ఎడ ఏదో కరుడు చూపించావు, మా మంచి కోసం నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, భగవంతుడు ఇచ్చేటువంటి దండన ఏదైతే ఉందో అది కూడా మన పట్ల మంచే, అది కూడా మహత్తరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇక భగవంతుడు ఉద్దేశించి ఏమంటున్నారు, ఎప్పుడు చూసినా కానీ భగవంతుడు అసురులను దండిస్తూ ఉంటారు, దేవతలను కాపాడుతూ ఉంటారు. అయితే నువ్వు దేవతలకు మేలు చేస్తున్నావా, అసురులకు మేలు చేస్తున్నావా అనేటువంటి విషయంలో ఒక భక్తుడైనటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అపార్థం చేసుకోడు భగవంతుణ్ణి. ఎందుకంటే బలిమహారాజు ఒక అసురుడుగా
ఇక్కడ తన ప్రవర్తనని చూపించాడు. ఎందుకంటే భగవంతుడు వామనుడుగా అవతరించక ముందు తన సమస్త ఐశ్వర్యానికి అధిపతిని కావాలి అని అనుకున్నారు, సమస్త లోకాలకి అధిపతిని కావాలి అని అనుకున్నారు. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అన్ని లోకాలకి తనే అధిపతి కావాలి అని అనుకున్నారు. అందుకనే సూర్యుడు వెలుగు పడేంత వరకు, చంద్రుడి వెలుగు పడేంత వరకు, భూమి మీద ఎక్కడైతే వర్షం పడుతుందో అదంతా కూడా బలిమహారాజే ఆక్రమించి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇంత ఐశ్వర్యాన్ని నువ్వు నా దగ్గర నుంచి లాగేసుకున్నావు అని అంటే నువ్వు నా యొక్క శ్రేయోభిలాషివు కాబట్టి లాక్కున్నావు. అంటే మనకందరికీ ఏమనిపిస్తుంది అని అంటే, ఒకవేళ భగవంతుడు శిక్షిస్తే మనం భగవంతుణ్ణి నిందిస్తాం, ఎందుకు నాకు ఇలా చేసావు అని నిందిస్తాం. కానీ బలిమహారాజు అలా చేయట్లేదు. ఎందుకంటే బలిమహారాజు ఏమనుకుంటున్నాడు, నాకు మిథ్యా గర్వం ఉంది, ఇప్పటివరకు సమస్తం నాది అని అనుకుంటున్నాను, కానీ సమస్తం నాది కాదు, ఎందుకంటే సమస్తం నీలోనే ఉంది. అందుకనే వామనుడు ముందుగా ఆయన రెండు కాళ్ళు చాచి మొత్తం ఆక్రమించడానికంటే ముందు వామనదేవుడు విశ్వరూపాన్ని చూపించారు. విశ్వరూపాన్ని ఎందుకు చూపించారంటే సమస్త విశ్వం నాలోనే ఉంది అని చెప్పడం, నాలోనే ఉన్నటువంటి ఏదైనా సరే నాదే అని చెప్పడం. కాబట్టి అశాశ్వతంగా కొంతకాలం పాటు పొందేటువంటి ఏ ఐశ్వర్యమైనా సరే మనది అనేటువంటి భావంలో మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనకి కర్మబంధనాన్ని కలిగిస్తాయి తప్ప అది శాశ్వతం కాదు, అది భగవంతుడిది అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది మనకి పరమశాంతిని తీసుకొస్తుంది. భోక్తారాం యజ్ఞ తపసాం, మనకి భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకంలో భోక్తారా, ఎప్పుడైతే మనకి పరమశాంతి వస్తుంది, అన్నిటికీ కూడా సర్వ అధికారి ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏది పోయినా ఏది వచ్చినా మనలో ఉన్నటువంటి భావం అనేటువంటిది మారదు. మనకున్నది పోయినా మనం పోగొట్టుకున్నాము అనేటువంటి భావం ఉండదు. మనకి ఏదైనా కొత్తగా లాభం వచ్చినా మనకి ఏదో వచ్చేసింది అనేటువంటి ఆనందము ఉండదు. అలాంటి ఒక పరిస్థితుల్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మనకి అశాంతి అనేటువంటిది ఉండదు జీవితంలో, ఎప్పుడు కూడా శాంతి ఉంటుంది. అందుకనే విశ్వశాంతి సూత్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలోనే తెలియజేసేసారు 5వ అధ్యాయంలో. కాబట్టి ఇప్పుడు నువ్వు కృపను చూపించావు, కృపను చూపించడం వల్ల అంటే నువ్వు మా మీద పక్షపాతాన్ని చూపించావు, చూడటానికి అసురుల్ని దండించినట్లు ఉంటుంది, కానీ నువ్వు దండించేటువంటి దండన వలన మాకే మంచి జరుగుతుంది, కాబట్టి నువ్వు మా మీద పక్షపాతాన్ని చూపించి మమ్మల్ని దండిస్తున్నావు, కాబట్టి మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తరువాత ఆయన సో ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నటువంటి పరిస్థితి నాకు ఎలాంటి బాధను కలిగించట్లేదు, కాబట్టి నువ్వు దయచేసి నీ యొక్క 3వ పాదాన్ని నా నెత్తి మీద ఉంచు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ మనం తెలుసుకున్నాము, భగవంతుడి యొక్క పాదాన్ని తాకినటువంటి జలానికి పవిత్రత వచ్చినప్పుడు అలాంటి పవిత్రమైనటువంటి జలాన్నే నెత్తి మీద పెట్టుకుంటారు భక్తులు. శివుడు కూడా భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి గంగని తన నెత్తి మీద పెట్టుకున్నారు. అలానే మరి భగవానుడి యొక్క స్వయం పాదాలనే నెత్తి మీద పెట్టుకుంటే ఇంకా మనం ఎంత పవిత్రమైపోతాం? బలిమహారాజు ఎంత పవిత్రమైపోయారో అనేటువంటి విషయానికి ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే భగవంతుడి పాదాలను తాకిన గంగకి అంత పవిత్రత వచ్చినప్పుడు స్వయంగా ఆ పాదాలనే బలిమహారాజు తన శిరస్సు మీద మోయబోతున్నారు అని అంటే ఇక బలిమహారాజు ఎంత పవిత్రుడో మనము అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత భగవంతుడు తన 3వ పాదాన్ని ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇంకా బలిమహారాజు మాట్లాడుతున్నారు, ఇంకా 2-3 శ్లోకాల్లో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పితామహోమే భవదీయ సమ్మతః. పితామహోమే భవదీయ సమ్మతః. ప్రహ్లాద ఆవిష్కృత సాధువాదః. ప్రహ్లాద ఆవిష్కృత సాధువాదః. భవద్విపక్షేణ విచిత్ర వైశసం. భవద్విపక్షేణ విచిత్ర వైశసం. సంప్రాప్తిత్వం పరమః స్వపితా. సంప్రాప్తిత్వం పరమః స్వపితా. హరే కృష్ణ ప్రభువాదు వారు భావము. నా పితామహుడు ప్రహ్లాదుడు నీ భక్తులచే మానవీయుడై సుప్రసిద్ధుడైనాడు. తన తండ్రి హిరణ్యకశిపునిచే పలు రీతిల కష్టముల గురైనప్పటికీ
అతడు నీ పాదపద్మములను ఆశ్రయించి విశ్వాసంతో నిలిచి ఉండెను. హరే కృష్ణ ప్రభువాదరు భాష్యం. ప్రహ్లాదుని వంటి విశుద్ధ భక్తుడు పరిస్థిత ప్రాబల్యం వలన పలు రీతుల కష్టములకు గురైనప్పటికీ భగవదాశ్రయమును వీడి అన్యులను ఆశ్రయింపడు. భగవంతుని అనుగ్రహమును గూర్చి అతను ఎన్నడను ఫిర్యాదు చేయడు. దీనికి ప్రహ్లాద్ భక్త ప్రహ్లాదుడే చక్కని ఉపమానము. తన తండ్రి హిరణ్యకశిపునిచే అతడు ఎంత తీవ్రంగా పీడింపబడినో ప్రహ్లాదు చరిత్రను మనం చూడవచ్చును. కానీ కించిత్తైన అతడు భగవంతుని నుండి తన దృష్టిని మరల్చలేదు. అట్టి తన పితామహుడు ప్రహ్లాదుని అనుసరించుచు బలిచక్రవర్తి తన భగవంతుడు శిక్షించినను అతని భక్తి అందే సుస్థిరముగా నిలిచాను. హరే కృష్ణ ప్రభుజీ. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీకు భక్తి చేసేటువంటి వాడు ఎవరండి? అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి. అహైతుకి అంటే, అహైతుకి అంటే మనం యాక్చువల్గా మనం భక్తిని చేస్తే మనం ఎందుకు చేస్తాం భక్తిని అని అంటే మనం ఏదో లాభం వస్తుంది అనేటువంటి భావనలో భక్తిని చేస్తాం. ఏదో భౌతికమైనటువంటి లాభము, లేకపోతే మానసిక లాభము, లేకపోతే ఇంకా ఏదో ఒకంగా శారీరక లేకపోతే ఐశ్వర్యపరంగా వచ్చేటువంటి లాభాలను ఆశించి మనం భక్తి చేస్తూ ఉంటాం. అయితే అలాంటి భక్తి కాదు ప్రహ్లాదుడు చేసింది. ప్రహ్లాదుడు చేసినటువంటి భక్తి అహైతికి, అంటే ఎలాంటి మోటివేషన్ లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసినటువంటి భక్తి ప్రహ్లాదుడి యొక్క భక్తి. ఇంకా అప్రతిహత భక్తి. అప్రతిహత భక్తి అంటే నిరంతరాయంగా, నిరంతరాయంగా చేసినటువంటి భక్తి అని అంటే పరిస్థితుల ప్రభావంతో మనం చేసేటువంటి భక్తిని ఆపకుండా ఉండడం. అంటే ఒక్కొక్కసారి మనకి భౌతికంగా, భౌతిక విషయంలో ఉన్నాం కాబట్టి మనకి అనేక రకాలైనటువంటి భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగోకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇంటికి చుట్టాలు రావచ్చు, ఒక్కొక్కసారి మనకి ఏదో పని ఉండొచ్చు, ఒక్కొక్కసారి బద్ధకం ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇంకేదో ఇంకేదో రకంగా మనకి అనేక రకాలైనటువంటి అడ్డంకులు అనేటువంటివి ఎదురొస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎదురొచ్చినప్పుడు మనం భక్తిని ఆపేస్తాం కొంతకాలానికి. అందుకని మనం చాలామంది ప్రభుజీ మేము 1 రౌండ్కి సంకల్పం తీసుకుంటున్నాం కదా, మరి ఏదైనా కారణాల వల్ల 1 రౌండ్ చేయలేకపోతే అనేటువంటి విషయాన్ని కూడా మనం అడుగుతున్నాం. ఎందుకంటే అది సహజం, అది నిజం. ఎందుకంటే మనం అందరం కూడా భౌతికంగా మన సంసార జీవితంలో ఉన్నాం. మనకి పిల్లలు ఉన్నారు, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మనకి భర్త ఉన్నారు, భార్య అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏ పరిస్థితుల్లో ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పలేము. మనం మన కోసం మాత్రమే జీవించట్లేదు, మనం వాళ్ళ కోసం కూడా జీవిస్తున్నాం. అలా మనం వాళ్ళ కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, మన బాధ్యతగా మన కర్మలన్నీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం చెయ్యలేము. కొన్ని కొన్నిసార్లు మనం భక్తిని, భక్తిలో మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమిట్మెంట్స్ అన్నింటినీ కూడా మనం నెరవేర్చలేము. గురువు మనకి ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఒక్కొక్కసారి నెరవేర్చలేము. అందుకని గురువు చాలా కరుణామయుడు, దయామయుడు కాబట్టి గురువు ఏమంటారు అని అంటే, ఓకే నువ్వు 1 రౌండ్ కమిట్మెంట్ ఇచ్చావు కాబట్టి, లేదా 4 రౌండ్లు కమిట్మెంట్ ఇచ్చావు కాబట్టి ఈ రోజు చేయలేకపోతే రేపు 4తో పాటు ఇంకో 4 కలిపి చేసేసాయి, 8 రౌండ్లు చేసేసాయి, అప్పుడు నువ్వు ఈ రోజు చేయింది రేపు చేసుకున్నట్లవుతుంది అని అనుకుంటావు. కానీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా అడ్డంగావు. ఎలాంటి పరిస్థితులైనా భక్తి చేస్తారు. చివరికి చూడండి, మార్కెట్ ప్లేస్ లో హరిదాస్ ఠాకూర్ని 22 సార్లు కొట్టినా కానీ ఆయన భక్తి ఆపలేదు. పైగా ఆయన చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు, తన గురువు అయినటువంటి చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు అని చెప్పేసి ఆయన ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరినామం తీసుకోండి, హరినామం జపించండి అని భిక్షెత్తుకున్నట్టు అడిగారు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవా అని విసుక్కున్నా కానీ ఆయన, ఇది నా గురువు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ, పైగా ఇది నేను ప్రచారం చేస్తేనే అది శుద్ధభక్తి అవుతుంది అని ఆయన నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించారు. ఆయనకున్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులకి అడ్డం తప్పుకోలేదు. ఇది అప్రతిహతంగా చేసేటువంటి భక్తి. ఇలా తన తండ్రి రూపంలోనే తనకి ఎన్నో బాధలు ఎదురొచ్చాయి. మనకి అంత బాధలు అయితే లేవండి. ప్రహ్లాదుడికి ఉన్నటువంటి బాధలు అయితే మనకు లేవు. ప్రహ్లాదుడికి అడుగుడుగున బాధలే. భక్తి చెయ్యొద్దు అనే వాళ్ళు ఉన్నారేమో, కానీ మనలో భక్తి చేస్తా అంటే చంపేస్తా అనే అంత క్రూరమైనటువంటి వాళ్ళు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్లో లేరు. ఏది హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కొంతమంది ఎవరో ఉంటారు. నువ్వు 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 టెంపుల్కి వెళ్తే నేను ఊరుకోను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా నువ్వు క్లాస్ వింటా అంటే నేను ఊరుకోను అనేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ ప్రహ్లాదుడికి మాత్రం అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలనే ఆశ్రయించకుండా ఉండలేదు ఆయన.
అలాంటి పరిస్థితుల్లో కూడా నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని జపించాడు, స్మరించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క పాదాలనే ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి అన్ని కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగాడు, అన్ని పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. ఇది ఒక భక్తుడికి వచ్చేటువంటి నిర్భయత్వం, భగవంతుడి పాదాలను ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఉండేటువంటి బలం. కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితుల్లో బలి మహారాజు అంటున్నారు, నేను ప్రహ్లాదుడినే ఫాలో అవ్వాలి, కాబట్టి నేను కూడా నీ పాదాలను ఆశ్రయించకుండా ఉండను, నీ పాదాలను వదిలేయను నేను, కాబట్టి నీ పాదాలను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేసి నిన్ను ఆశ్రయించడం వల్ల నాకు కలుగుతున్నటువంటి విశ్వాసం అదే. విశ్వాసం అంటే మన మీద మనకి కలిగేటువంటి నమ్మకం కూడా పెరుగుతుంది, మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తులం అవుతామో, రెండు పాదాలతో సమ ఐశ్వర్యాన్ని కోల్పోయినా కానీ నేను నా మాట తప్పను అనేటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తూనే ఉన్నారు. భగవంతుడు నువ్వు అసత్యం ఆడావు అని అంటున్నా కానీ నేను ఆ అసత్యాన్ని సత్యం చేస్తాను అనేటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నారు బలి మహారాజు. అందుకని ఎప్పుడైతే భగవంతుడికి భక్తులుగా ఉంటామో మనల్ని ఎప్పుడు భగవంతుడు ఓడిపోనియరు. మనం ఓడిపోయే పరిస్థితి వచ్చినా కానీ భగవంతుడే మనల్ని గెలిపిస్తారు. అది భగవంతుడు మనతో ఉండడం వల్ల. ఏ విధంగా అయితే అర్జునుడు పక్కన ఉండి అర్జునుడిని గెలిపించి పాండవుల్ని గెలిపించి సమస్త ఐశ్వర్యానికి మళ్ళీ వాళ్ళని రాజుల్ని ఎలా అయితే చేశారో ఆ విధంగా భగవంతుని గెలిపిస్తారు. అందుకనే బలి మహారాజు ప్రహ్లాదుడు అంతటి వాణి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ప్రహ్లాదుడినే అనుసరిస్తాను, ప్రహ్లాదుడిలా నేను కూడా అకుంఠితమైనటువంటి భక్తి చేస్తాను నీకు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. హైమవతి మాత హరే కృష్ణ ప్రభు. ఇమాత్మనానేన జహాతి యోంతతః ఆత్మనానేన జహతి యో అనంతత కిం రిక్తహారై స్వజనాఖ్యదస్యుభిః. రిక్తహారై స్వజనాఖ్యదస్యుభిః కిం జాయయా సంశ్రుతి హేతు భూతయా జాయయా సంశ్రుతి హేతు భూతయా మర్త్యస్య గేహై కిమిహాయుషో వ్యయః. మత్తస్య గేహై కిమిహాయుషో వ్యయః. హరే కృష్ణ. జీవితాంతమున స్వయముగానే యజమాని విడిచివేయనట్టి భౌతిక దేహం వలన ప్రయోజనం ఏమిటి? భగవత్ సేవకు ఉపయోగపడే ధనమును కొల్లగొట్టినట్టి దోపిడీకారుడైన కుటుంబ సభ్యుల వలన కలిగే లాభం ఏమిటి? భార్య వలన ఏమి ప్రయోజనము? ఆమె కేవలము భవము వృద్ధి చెందుటకు హేతువే కదా. కుటుంబము, గృహము, దేశము, జాతి మున్నగు వాని వలన ఏమి లాభమున్నది? వాని ఎందు అనురక్తి కేవలము యజమాని విలువైన ఆయువు వృధాపరచును. హరే కృష్ణ. భాష్యం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వవిధములైన ధర్మమును త్యజించి కేవలము నన్నే శరణ వేయడము అని దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఉపదేశించను. సామాన్య మానవుడు తన జీవితమునందు కుటుంబము, సంఘము, దేశము, దేహము, బంధువులు మున్నగు వానిచే సర్వస్వమును తలచడి కారణమున దేవదేవుని ఈ ఉపదేశం మెచ్చడు. ఎందులకు వీటన్నిటిని విడిచి భగవంతుని శరణజొచ్చవలనని అతడు భావించును. కానీ భగవంతునికి శరణజొచ్చుటయే బుద్ధిమంతుని సరియైన కార్యమని ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి వంటి మహాజనుల నడవడిని బట్టి మనము తెలుసుకొనవచ్చును. తన తండ్రి ఇష్టమునకు వ్యతిరేకముగా ప్రహ్లాదుడు విష్ణువుని శరణజొచ్చెను. అదేవిధముగా బలిచక్రవర్తి తన గురువకు శుక్రాచార్యుడు మరియు ఇతర దానవ ప్రముఖుల ఇష్టమునకు వ్యతిరేకముగా వామనదేవుని ఆశ్రయించను. ప్రహ్లాదుడు, బలి వంటి భక్తులు ఇల్లు పరివారము పట్ల గల సహజానురాగమును విడిచి శత్రుపక్షమును ఆశ్రయించడం జనులకు ఆశ్చర్యమును కలిగింపవచ్చును. సమస్త భౌతిక కర్మలకు కేంద్రబిందువు వంటి ఈ దేహము కూడా బాహ్యతత్వమే అని బలిచక్రవర్తి ఈ సందర్భమును వివరించెను. దేహమును ఆరోగ్యముగా ఉంచి మన కర్మలలో తోడ్పడినట్లుగా చేయగోరినను అది శాశ్వతముగా ఉండబోదు. నేను ఆత్మస్వరూపునైనప్పటికీ ప్రస్తుత దేహమును కొంత సమయం ఉపయోగించిన పిదప ప్రకృతి నియమానుసారము వేరొక దేహమును గ్రహించవలసి వచ్చును. తదా దేహాంతర ప్రాప్తి. భక్తి యోగ పురోగతి కొరకు దేహముతో ఏది కొంత సేవ చేయనిచో ఇది తప్పదు. ఈ దేహమును అన్య ప్రయోజనముకు ఎంత మాత్రము వాడరాదు. దేహమును అన్య ప్రయోజనముకు వాడినచో అది వృధా కాలమే, కాల వ్యయమేనని ప్రతి ఒక్కరు తెలుసుకొనవలెను. ఏలయనగా కాలము సమీపించినంతనే ఆత్మ స్వయముగా దేహమును విడిచివేయును. సంఘము, స్నేహము, ప్రేమ మున్నగు వాణి ఎందు మనము మిక్కిలి అభిరుచిని కలిగి ఉందము. కానీ నిజమునకు ఇవన్నీయును ఏమిటి? బంధుమిత్రుల సుగులో ఉన్నవారు మోహగ్రస్తులకు జీవుని కష్టాజితమును కొల్లగొట్టినటువంటి వారే.
ప్రతి ఒక్కడు భార్య పట్ల అమితానురాగం కలవాడు. అసక్తుడు ఆసక్తుడు అయినందునూ ఇంతకు భార్య అన ఎవరు? స్త్రీ అనగా భవస్థితిని విస్తరించినదని భావము. పురుషునికి స్త్రీ సాంగత్యము లేనిచో భవస్థితి విస్తారం పరిమితమగును. కాని పురుషుడు స్త్రీతో వైవాహిక బంధముతో జతకూడినంతనే భౌతిక అవసరములు అపారంగా పెరిగిపోవును. పుంసా స్త్రియ మిథుని భావమేతం తయోర్మిదో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహో అయమహం మమేతి. ఈ భౌతిక సంసారమునకు స్త్రీ పురుషుల ఆకర్షణయే మూల సిద్ధాంతము. వారి హృదయమును కట్టిపడి వేసడు ఈ మిథ్యాభావన పైననే మనుజుడు దేహము ఇల్లు చిత్తము సంతానము బంధువులు సంపద మున్నగువానియడ ఆకర్షితులగును. ఈ ప్రకారం అతడు మోహగ్రస్తుడై నేను నాది అనుచు తలపోయిచుండును. భాగవతము 5.5.8. జీవితము ఆత్మ సాక్షాత్తుంటే ఉద్దేశింపబడినది కాని అనవసరము విషయమును పెంచుకుంట కొరకు కాదు. వాస్తవమునకు భార్య అనవసరము విషయమును వృద్ధి చేయును. మనుజుడు తన జీవితమును ఇల్లును తనకున్నట్టి సర్వస్వమును చక్కగా భగవత్ సేవలో వినియోగించినచో అవన్నీయును నిరంతరమగు త్రివిధ తాపములకు అనగా ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము కారణములుగా కాగలవు. వీరిని బోధించటకు దురదృష్టవశాత్తు మానవ సంఘమున ఒక్క సంస్థయు లేదు. జీవిత లక్ష్య విషయమున జనులందరూ తపస్సులో ఉన్నారు. ఆ విధముగా వారి జీవన సంఘర్షణ నిరంతరం కొనసాగుతున్నది. యోగుడైన వాడే బ్రతకగలడు అని ఒక సామెత ఉన్నది. కాని భౌతిక పరిస్థితి నుండి బయటపడనందున ఎవరినో బ్రతికి ఉండకూడదు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మదర్జీ, సో ఇక్కడ మనం ఒక చాలా గొప్ప విషయాన్ని మనకి హరి మహారాజ్ తెలియజేస్తున్నారు. హరి మహారాజ్ భగవంతుని ఉద్దేశించి మాట్లాడుతూ తను చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, ఇప్పుడు నేను నీకు 3 అడుగుల నేల ఇవ్వడము అనేటువంటిది నేను నీకు చేస్తున్నటువంటి సేవ. అయితే ఒకవేళ నేను నీ సేవను ఆపాను అని అంటే ఎందుకోసం ఆపుతాను? నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా అనుచరులని నేను కాపాడడం కోసం, లేదంటే వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు చూసుకోవడం కోసం, నాకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని వాళ్ళ కోసం ఖర్చు చేయడం కోసం నీకు ఇవ్వకుండా. ఓకే, ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు మనం అందరం కూడా బాధ్యతల్లో ఉన్నాం, మనకి కుటుంబం ఉంది, భర్త భార్య పిల్లలు సోదరులు కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి తల్లిదండ్రులు, ఇలా మనందరికీ కూడా ఒక కుటుంబం అనేటువంటిది ఉంది. మనం రేంబవళ్ళు కష్టపడి మనం వీళ్ళందరి యొక్క సుఖాన్ని కోసం ఆలోచిస్తూ ఉన్నాం. భార్య భర్త సుఖం కోసం, పిల్లల సుఖం కోసం ఆలోచిస్తుంటే భర్త ఏం చేస్తున్నాడు, కష్టపడి సంపాదించి తీసుకొచ్చి భార్యకిచ్చి కుటుంబం మొత్తాన్ని పోషించే విధంగా చేస్తున్నారు. సో ఈ విధంగా భౌతిక జీవితంలో చాలా బిజీ అయిపోయాము. ఎంత బిజీ అయిపోయాము అని అంటే, ఇప్పుడు ఉన్నది చాలదు, భవిష్యత్తులో ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించి ఇంకా సుఖంగా ఉండాలి అనే స్థాయిలో మనం అందరం కూడా పూర్తి సమయాన్ని భౌతిక పురోగతి కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. మన జీవితంలో భగవంతుని తీసి పక్కన పెట్టేశాం. మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఉండడానికి అవసరమైనటువంటి సమయాన్ని కనీసం కూడా ఉపయోగించట్లేదు. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. భౌతికంగా పురోగమిస్తే సక్సెస్ సాధించినట్లు అని మనం అనుకుంటున్నాం. కానీ బలి మహారాజు ఏం చెప్తున్నారు, భగవంతుడు సేవ చేయకుండా ఒకవేళ నేను కేవలం కుటుంబానికి మాత్రమే సేవ చేస్తూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా దోపిడీ గాండ్లతో సమానమైపోతారు. వాళ్ళందరూ కూడా నా శ్రమని, నా సమయాన్ని, నా ఐశ్వర్యాన్ని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. మనకు అర్థం కాదు అది. మనం ప్రేమతో అభిమానంతో వాళ్ళ మీద ఉన్నటువంటి పుత్రుల మీద ఉన్నటువంటి పుత్ర వాత్సల్యంతో మనం మన యొక్క సమయాన్ని, మన యొక్క డబ్బుని, మన యొక్క శక్తిని, మన యొక్క సామర్థ్యాన్ని అన్నింటినీ వాళ్ళ కోసమే ఉపయోగిస్తున్నాం. ఎప్పుడైతే మన లైఫ్ లో భగవంతుడు లేడో మనకు తెలియకుండానే మన నుంచి మన కుటుంబ సభ్యులు దోచుకుంటున్నట్టు. కాబట్టి ఎందుకు దోచుకుంటున్నట్లు, ఎందుకంటే భగవంతుడు ఈ భౌతికమైనటువంటి శరీరంని ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం ఈ శరీరంలో ఉండి భగవంతుడికి సేవ చేయడానికి ఇచ్చారు, ఆధ్యాత్మికంగా ఉండడం కోసం ఇచ్చారు. అలాంటి ఆధ్యాత్మికంగా ఉండడం కోసం ఇవ్వబడినటువంటి శరీరాన్ని ఆధ్యాత్మికంగా వాడకుండగా మనం కేవలం భౌతికమైనటువంటి అవసరాలకు మాత్రమే వాడుతూ ఉన్నప్పుడు మనం పతనం చెందినట్లు, మనం భవరోగంలో ఉన్నట్లు. అందుకనే భక్తురాలు కానటువంటి భార్య,
భక్తుడు కానటువంటి భర్త, భక్తులు కానటువంటి కుటుంబ సభ్యులు మనకి భవరోగాన్ని పెంచుతారు, భవాన్ని పెంచేటువంటి వాళ్ళు అవుతారు, భవమును వృద్ధి చేస్తారు మనలో, అంటే మనలో భౌతికత్వాన్ని పెంచుతారు. ఎందుకంటే భార్య సుఖం కోసం, భార్య మీద ఉన్నటువంటి మోజుతోటి, లేదు అంటే భార్య మనకిచ్చేటువంటి సుఖాన్ని అనుభవించడం కోసం భార్య ఏం చెప్తే అది చేస్తాం. ఈరోజు ఒక నెక్లెస్ తీసుకురామంటే ఒక నెక్లెస్ తీసుకొస్తాం, రేపు మోడల్ చేంజ్ అయిపోయింది ఇంకో నెక్లెస్ తీసుకురామంటే ఇంకో నెక్లెస్ తీసుకొస్తాం. ఎందుకంటే ఆమెకు కోపం వచ్చింది అనుకోండి, కుటుంబం ఇంకా మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా ఉండరు. ఎందుకు ఆమెతోటి కోపం, ఆమెతో మనకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పేసి ఇంకా 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 ఇంకా. ఇప్పుడు ఆమెకు రెండు నెక్లెస్లు ఇవ్వడం కోసం మనం డబుల్ షిఫ్ట్ చేయాలి, డబుల్ షిఫ్ట్ చేయాలి, లేకపోతే ట్రిపుల్ షిఫ్ట్ కూడా చేయాలి, నిద్ర కూడా బాగకూడదు. సో అలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరాన్ని ఒకవేళ పూర్తిగా భౌతికంగానే వాడితే యాక్చువల్గా శరీరం యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చినట్లు అవుతుంది. కాబట్టి బలి చక్రవర్తి చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు, ఈ భౌతికమైనటువంటి శరీరం శాశ్వతం కాదు, ఈ భౌతికమైనటువంటి శరీరం నేను కాదు, ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి బంధాలు నావి కావు. అలాంటప్పుడు ఈ బంధాల కోసం, ఈ శరీరం కోసం నా విధ్యుక్త ధర్మాన్ని, నా అసలైనటువంటి ధర్మాన్ని నేను ఎందుకు వదిలిపెట్టాలి? మనం ఏమనుకుంటామంటే మన బాధ్యతలే మన ధర్మము అనుకుంటాం. ఇంతకు ముందు నిన్నటి క్లాసులో అడిగారు అసలు ధర్మం అంటే ఏమిటి అని. ధర్మం అంటే ఏమిటి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ధర్మం. కుటుంబాన్ని పోషించడం ఒకళ్ళకి ధర్మం, భర్తకి వండి పెట్టడం ఒకళ్ళకి ధర్మం, భార్యకి తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లలకి ధర్మం, ఇవన్నీ కూడా ధర్మాలు. ఈ ధర్మాలన్నీ ఎప్పుడైతే భగవంతుడి కేంద్రంగా ఉండవో అవి నిజమైన ధర్మాలు కావు, మనం అనుకుంటున్నటువంటి ధర్మాలు. అందుకనే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నారు. నీ భౌతికమైనటువంటి బాధ్యతల్లో నేను లేకపోతే నీ ధర్మము పరోధర్మం అవదు. మనం అందరం కూడా ఈ భౌతికంగా పురోగమించడం కోసం దేవీదేవతలను మొక్కటం, దేవీదేవతలకు పూజలు చేయడం, భౌతికంగా పురోగమించడం, కుటుంబ సభ్యుల్ని సంతోషపడడం, ఇందులోనే ఉన్నప్పుడు మన ధర్మం అనేటువంటిది పరోధర్మం అవదు. భగవంతుడు చెప్పినటువంటి ధర్మము పరోధర్మము. పరోధర్మం అంటే భౌతిక ధర్మానికి పరమైనటువంటి ధర్మం, అది ఆధ్యాత్మికమైనటువంటి ధర్మం, ఆత్మకి నిజమైనటువంటి ధర్మం, ఆత్మని ఉద్ధరించడానికి కావలసినటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని కనుక మనం వదిలేసి సంఘము, స్నేహము, ప్రేమ, మిలా కుటుంబము, శరీరము అనేటువంటి భావనలో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకి పాపాన్నో పుణ్యాన్నో తీసుకొస్తూ మనల్ని ఈ భౌతిక విషయంలోనే బంధిస్తూ ఉంటుంది. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, ఈ భౌతిక సారీ బలి మహారాజ్ ఏం చెప్తున్నారు అనంటే, ఈ భౌతిక సంసారంలో బంధనాలను కలిగించేటువంటి అన్నీ కూడా మనల్ని మనలో భవరోగాన్ని పెంచుతూ ఉన్నాయి. కాబట్టి నేను నీకు సేవ చేయలేనప్పుడు ఇక నాకు ఏది ఉన్నా కానీ వ్యర్థమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి నా ఆయువుని వృధా పరిచినట్లవుతుంది, విలువైనటువంటి ఆయుష్ని, విలువైనటువంటి శరీరాన్ని, విలువైనటువంటి జీవితాన్ని మనము భగవంతుని కనుక కేంద్రంగా చేయకుండా కనుక చేసినట్లయితే మొత్తం విలువ లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, భగవంతుడి కేంద్రంగా కర్మలు చేయాలి, భక్తిలో కర్మలు చేయాలి. అదే మనకు 5వ అధ్యాయం మొత్తం కృష్ణ భక్తి రసాభావిత కర్మ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు, భక్తి భావనలో కర్మలు చేయండి, భగవంతుడి కేంద్రంగా కర్మలు చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ 10వ శ్లోకం శ్రీషమాతాజీ. హరే కృష్ణుడు. ఇత్తం సన్నిశ్చిత్య పితామహో మహాన్, ఇత్తం సన్నిశ్చిత్య పితామహా మహాన్, మహో అగాధ బోధో, అగాధ బోధో భవతః పాద పద్మం, అగాధ బోధో భవతః పాద పద్మం, ధ్రువం ప్రపేదే హ్యుకుతో భయం జనాద్, ధ్రువం ప్రపేదే హేకుతో భయం జనాద్, భీత స్వపక్షా క్షపణస్య సత్తమా, భీత స్వపక్షా క్షపణస్య సత్తమా. అగాధ జ్ఞానమును పడిసినవాడు ఎల్లరకు పూజనీయుడు, సర్వశ్రేష్ఠుడు నగుడు. నా పితామహుడు ఈ జగత్తునందలి లౌకిక జనులకు మిగుల వీతెల్లి వాడు. నీ పాద
ఆత్మాశ్రయ మహిమ ఎరిగిన వాడై అతడు తన తండ్రి ఇతర దానవుల ఇష్టమునకు వ్యతిరేకముగా నీ పాదపద్మములు నాశయించెను. ఆ దానవులందరూ నీచే నిహతులైరి. హరే కృష్ణ గురించి. ఇక్కడ ప్రహ్లాదుడు గురించి బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వాడు. కాబట్టి అలా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి ప్రహ్లాదుడి యొక్క మనోస్థితి ఎలా ఉండేది, ఆయన లౌకికమైనటువంటి విషయాలకి ఎంత దూరంగా ఉన్నాడు, తన బంధువులైనా సరే, తన మిత్రులైనా సరే, తన స్నేహితులైనా సరే, తన కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే లౌకికమైనటువంటి వాటికి ఎంత దూరంగా ఉన్నాడు, అలాంటి లౌకికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి కేవలం భగవంతుడి యొక్క సేవన మాత్రమే ప్రథమమైనటువంటి ధర్మంగా భావించినటువంటి వ్యక్తి ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. జ్ఞానం అంటే ఇంకా ఏమీ లేదు, మనం భగవంతుడికి శరణాగతులం అవడమే. భగవంతుడికి శరణాగతులం అవ్వకుండా మనం ఏ కర్మ చేసినా కానీ మనం అజ్ఞానంలో ఉన్నట్లే. భగవంతుడి నామాన్ని తలవకుండా మనం ఏ కర్మం చేసినా కానీ మనం అజ్ఞానంలో కర్మలు చేస్తున్నట్లే. ప్రహ్లాదులు అలాంటి అజ్ఞానంలో లేరు. ప్రహ్లాదుడికి ఉన్నటువంటి జ్ఞానం అగాధ జ్ఞానం, చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. మామూలు కాదు, పైపైన నాలెడ్జ్ కాదు, ఏదో మూఢనమ్మకంతో చేసే భక్తి కాదు ప్రహ్లాదుడిది. మనం అందరం అనుకుంటాం భక్తి అంటే ఒక నమ్మకం, భక్తి అంటే అందరు చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి, భక్తి అంటే మన పెద్దలు మనకి చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి, మనకి ఎందుకు అనేటువంటి విషయం తెలియదు. భక్తి చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి విషయం తెలియదు. అసలు భక్తిని ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఒక మూఢనమ్మకంలా భక్తిని చేసుకుంటూ వస్తున్నాం. అలా మూఢనమ్మకంలా భక్తిని చేసుకోవడం అనేటువంటిది ఒక రకంగా మనకి సుకృతిని యాడ్ చేస్తుంది, కానీ భక్తిలో మనం చేసే అపరాధాలను మనకు తెలియకుండా చేస్తుంది. భక్తి ఎలా చేయొచ్చు అనేటువంటి విషయం మనకు తెలియదు. అందుకని ప్రహ్లాదుని ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి భక్తుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మూఢభక్తి కంటే జ్ఞానంతో కూడినటువంటి భక్తి చాలా ఉత్తమం. ఎందుకంటే జ్ఞానంతో కూడినటువంటి భక్తి వలన ఏమవుతుంది అంటే మనకి విచక్షణ ఉంటుంది, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటిది. మనం భక్తిలో చేస్తున్నటువంటి అపరాధాలన్నీ జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. ఎందుకంటే మనం ఎంత గొప్పగా భక్తి చేసినా ఒక అపరాధం చేస్తే మనం చేసిన భక్తి ఎంత వేస్ట్. అపరాధ రహితంగా భక్తిని చేసినటువంటి వాడే శుద్ధ భక్తుడు. మనకి తెలియకుండానే మనం చాలా అపరాధాలు చేస్తాం, నామాపరాధం, సేవాపరాధం, వైష్ణవాపరాధం, అనేక రకాల అపరాధాలు మనం చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు తెలియకుండానే మనం అపరాధాలు చేస్తూనే ఉంటాం. ఇంకొక వైష్ణవుడి గురించి తప్పుగా మాట్లాడటం కూడా, తప్పుగా ఆలోచించటం కూడా అపరాధమే. ఆ వైష్ణవుడు ఎలాంటి వాడైనా సరే శుద్ధనామాన్ని పలుకుతున్నటువంటి వ్యక్తిని మనము ఫలానా తప్పు చేశాడు, ఫలానా విధంగా మాట్లాడాడు, ఫలానా విధంగా చేస్తున్నాడు అని అనుకుంటూ మనం భక్తిని చేయటం కూడా మనం చేస్తున్నటువంటి భక్తిలో అపరాధమే. ఇక భగవంతుడికి చేసేటువంటి పూజలో కూడా అనేక అపరాధాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ అపరాధ పూరితంగా చేస్తున్నటువంటి భక్తి మనం చేస్తుంది. ఈ అపరాధాలన్నింటినీ వదిలేసి ఎప్పుడైతే శుద్ధ భక్తి చేస్తామో, అంటే నామాన్ని శుద్ధనామంగా పలకాలి, అపరాధరహితంగా పూజని అపరాధరహితంగా చేయాలి, వైష్ణవుల పట్ల మన ప్రవర్తన అపరాధరహితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో, అలా చేయడానికి మనకి ముందు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందితే తప్ప మనం భక్తిలో పురోగమించడం అనేటువంటి సాధ్యం కాదు. అందుకనే భగవంతుడు భక్తి యోగంతో పాటు జ్ఞానయోగం కూడా చెప్పారు. జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగం అన్నిటినీ మనం కర్మలు చేస్తూ జ్ఞానాన్ని ఉపయోగించి భక్తి కర్మలని భక్తిలోకి తీసుకురాగలగాలి. అది మనకు భగవద్గీతలో చెప్పింది. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో భగవంతుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది. అందుకని ప్రహ్లాదుని భగవంతుడు రక్షించారు, దానవులందరినీ కూడా శిక్షించారు. ఏ దానవుడైతే భక్తుడిని శిక్షిస్తాడో, ఏ దానవుడైతే భక్తుడి యొక్క భక్తికి అడ్డం వస్తారు, అలాంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు శిక్షిస్తారు. ఇవాళ మనం భక్తి చేస్తుంటే మనల్ని అందరినీ కూడా భక్తి చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మీరు బయట చూస్తే నగర సంకీర్తన చేసేటువంటి వాళ్ళని, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే, ఈరోజు నేను శివరాత్రి రోజు నాకు ఒక చాలా చెడు అనుభవం జరిగింది. మేము బుక్స్ తీసుకొని శివుడు టెంపుల్కి వెళ్ళాము మేము ఈరోజు. సో శివుడు టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ మేనేజ్మెంట్ బుక్స్ తీసేసారు అమ్మాయి. సో వాళ్ళు నేమే టెంపుల్ మేనేజ్మెంట్ అంటే ఆ టెంపుల్కి ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మా చేతిలో ఉన్న బుక్స్, మా టేబుల్ మీద ఉన్న బుక్స్ తీసుకొని పక్కకి ఇసిరేసేసారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నారు. మేమేం మాట్లాడలేదు, కామ్గా బుక్స్ అన్నీ తీసుకొని
గేట్ బయటకు వచ్చి గేట్ బయట పెట్టుకొని మేము బుక్స్ ఎవరు వస్తే వాళ్ళకి బుక్స్ ఇచ్చాము మేము. అంటే మేము ఏదో గొప్పగా భక్తి చేస్తున్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. భగవంతుడు పుస్తకాన్ని తీసుకొని పట్టుకొని పక్కకి నెట్టేసినటువంటి వ్యక్తిని శివుడు ఎలా కరుణిస్తారు? అది శాంతి కాదు, ఇది అపరాధంగా చేస్తున్నటువంటి భక్తులు. భక్తి జ్ఞానం లేకపోవడం వల్ల కలుగుతున్నటువంటి వాళ్ళకి వస్తున్నటువంటి అపరాధాలు ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్నప్పుడు అగాధ జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. మూఢ జ్ఞానం మూఢభక్తి మనకొద్దు. మూఢభక్తితోటి మనం ఇలాంటి తప్పులు చేస్తాం. ఈరోజు మనకి జరిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో అలాంటి అనుభవమే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అలాంటి మనం కూడా అలానే చేసి ఉన్నాం ఒకప్పుడు. సో మనం ఆయన్ని ఆయన అలా అలా చేసినటువంటి వాళ్ళని నిందించడం కాదు, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు. వాళ్ళకి తెలియజేయడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. సో అలా చేయాలి అని అంటే అందరికీ జ్ఞానం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు బలి మహారాజు ఏమంటున్నారు అని అంటే, అంత జ్ఞానవంతుడు ఏదైతే ఫాలో అయ్యాడో అదే నేను ఫాలో అవుతాను అని చెప్పేసి చెప్తున్నారు. 11వ మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అదాహమప్యాత్మరిపోస్తవాంతికం అదాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీ దైవేన నీతః ప్రసభం త్యాజితశ్రీః ఇదం కృతాంతాంతికవర్తి జీవితం కృతాంతింతి కవర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిర్న బుధ్యతే యయా ధ్రువం శబ్దమతిర్న బుధ్యతే కేవలము దైవవశమననే నేను బలవంతముగా నీ పాద పద్మముల చెంతకు కొని రావడిన వాడను. సమస్త ఐశ్వర్య విహీనుడను అయితిని సంసారమున ఉన్నవారి అనుక్షణము మృత్యుముఖము నిలిచడి జనసామాన్యమును తాత్కాలికము ఐశ్వర్యమును కలగజేసడి మాయా కారణమున ఈ జీవితము ఐశ్వర్యమని ఎరుగకుందురు. కేవలము దైవవశము నేనట్టి పరిస్థితి నుండి బయటపడుతుంది. ప్రభుపాదుల వారి భాష్యము. బలిచక్రవర్తి ప్రహ్లాదుడు తప్ప ఇతర దానవ వంశీయులందరూ విష్ణువుని తమ నిత్య కులవైరునిగా భావించి ఉండిరి. బలిచక్రవర్తి ఆ దేవదేవుని సమస్త కర్మలను కొనియాడును. అతడు ఇదివరకు వర్ణించినట్లుగా వాస్తవమునకు విష్ణువు కుల వైరునుగా గాక తమకు ఉత్తమ మిత్రుడై ఉన్నాడు. ఆ స్నేహం యొక్క సిద్ధాంతము యస్సాహం అనుగ్రహణమి హరిష్యే తద్ధనం సనహై ఐశ్వర్యం హరించి భక్తుని ఎడ భగవానుడు ప్రత్యేకానుగ్రహము చూపును అని చెప్పబడినది. వామనదేవుని ఇట్టి వ్యవహారమును బలిచక్రవర్తి కొనియాడుచున్నాడు. అందువలనే అతడు దైవేన నీతః ప్రసభం త్యాజిత స్త్రీ సరి అయిన నిత్య జీవనం పదమునకు నన్ను తెచ్చుట కొరకే నాకిటి పరిస్థితిని కలగజేసేది అని పలికెను. ఏ సంఘము స్నేహము ప్రేమ కొరకు మనిషి రేయింబవులు కష్టించి పరిచేయునో ఆ నామమాత్ర విషయములకి నిజమునకు ప్రతి ఒక్కడు భయపడవలను. జనార్దహ అనేది బలి వాక్కు చేయి సూచించబడినట్లు కృష్ణ భక్తి భావన అందున్న ప్రతి భక్తుడు భౌతికాభివృద్ధి కార్యమున తలమునకులై ఉండడి లౌకికులకు సదా భయపడవలను. అనగా గంధర్వ నగరము వెంట పరుగుదీసుడి పిచ్చివాడు ఇచ్చట వర్ణింపబడినాడు. కఠినముగా జీవన సంఘర్షణ పిమ్మట తాను దేహమును తదింపవలసి వచ్చినని అట్టి అప్రమత్తులకు తెలియదు. ప్రస్తుత జన్మము పిమ్మట ఎటువంటి దేహము లభించమనే విషయము కూడా వారికి తెలియదు. కృష్ణ పరమగు తత్వమునందు పూర్తిగా నెలకొని వారే జీవిత లక్ష్యము నెరిగిన వారు కుక్కల పోటీ వంటి కర్మముల్లో ఎన్నడను పాల్గొనరు. కానీ శ్రద్ధ కలిగిన భక్తుడు ఏదో కారణముచే పతితుడు అనిచ్చో భగవంతుడు అతని సరిదిద్ది నరకమున పడకుండగా కాపాడును. అదాంత గోభీర్వి సతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వాణాం శ్రీమద్ భాగవతము 7.5.32. లౌకిక జీవన రీతి అనగా పిప్పిని నములుటియే గాక ఇంకొకటి కాదు. అటువంటి జీవనమును వలన ఎట్టి లాభము లేకపోయినప్పటికీ అదుపు లేనట్టు ఇంద్రియముల కారణం జనులు దాని ఎడ మోహగ్రస్తులగుచున్నారు. నూనం ప్రమత కురితే వికర్మ అదుపు లేనటి ఇంద్రియముల వలన జనులు పాపవర్తునులై అట్టి కర్మల వలన దుఃఖపూర్ణమగు జన్మను పొందుదురు. అటువంటి తమోమయమగు మోహనగ్రస్త జీవితము నుండి తనకు రక్షించినందున బలిచక్రవర్తి వామనదేవుని శ్లాఘించుచున్నాడు. అతడు తనకు శబ్ద మతిర్న బుద్ధ్యతే బుద్ధిం మందగించిన వానిగా తెలుపుకొనెను.
లౌకిక కర్మాలను బలవంతముగా నిలుపు చేయించి ఏ విధముగా భగవానుడు తమ భక్తులను అనుగ్రహించును అతడు ఎరుగజాలకుంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. సో యాక్చువల్గా మనం చూస్తే అసుర కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష్ణు భగవానుడు అని అంటే శత్రువు, విష్ణువుని శత్రువుగా భావించే వాళ్ళే అసురులు. అసలు యాక్చువల్గా అసుర కులంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ విష్ణువుని శత్రువుగా భావించలేదు అనుకోండి, అలాంటి వాళ్ళని అసురులుగా భావించడానికి లేదు. అందుకని అసుర కులంలో పుట్టినంత మాత్రాన అసురులు అవ్వాలని ఏం లేదు. అట్లనే ప్రహ్లాదుడు చూస్తే అసుర కులంలోనే పుట్టాడు, కానీ గొప్ప భక్తుడు, గొప్ప వైష్ణవుడు, ఆయన అసురుడు అనడానికి లేదు. అందుకనే అసురులలో ఉత్తముడు ప్రహ్లాదుడు. అందుకనే ఇప్పుడు బలి మహారాజు కూడా అసురు కులంలోనే పుట్టాడు, ప్రహ్లాదుడి వంశంలోనే ఉన్నాడు, అంటే హిరణ్యకశిపుడు వంశంలోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు హిరణ్యకశిపుడు వంశంలో ఉన్నటువంటి బలి మహారాజు కూడా ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇతర అసురులు అందరూ కూడా భగవంతుణ్ణి శత్రువుగా భావించారు, కానీ బలి మహారాజు అలా భావించట్లేదు. వంశం మొత్తానికి శత్రువు అయినటువంటి భగవంతుణ్ణి నువ్వు శత్రువు అంటలేదు. ఎందుకంటే ఈ అసురులు ఒక్కొక్కసారి ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తారు, ఎందుకంటే వాళ్ళు దేవీ దేవతలను పూజిస్తారు. దేవీ దేవతలను పూజించేటువంటి వ్యక్తులకి చాలా ఎక్కువ ఐశ్వర్యం ఉంటుంది, అందుకనే శివభక్తులు ఎక్కువగా ఐశ్వర్యవంతులై ఉంటారు. సో అలాంటి ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తారు కొన్ని కొన్నిసార్లు. భగవంతుడితో శిక్షింపబడ్డప్పుడు వాళ్ళ ఐశ్వర్యం మొత్తం కోల్పోతారు. అంటే దేవీ దేవతలు పూజించి ఐశ్వర్యాన్ని పొందుతారు, భగవంతుడు ఏదైనా అపరాధం చేస్తారు, భగవంతుడితో శిక్షించబడతారు, దేవీదేవతల ద్వారా పొందిన ఐశ్వర్యం మొత్తాన్ని కూడా కోల్పోతారు. కృష్ణుడు ఏం చెప్పారు, నువ్వు ఒకవేళ దేవీదేవతలను పూజించినా కానీ దేవతీ దేవతల ద్వారా నువ్వు పొందేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది కూడా నా వల్లనే కలుగుతుంది. అంటే మనం ఒకవేళ శివుడి దగ్గరకో, లేకపోతే ఏ గణేష్ దగ్గరకో, లేకపోతే ఏ పార్వతీదేవి దగ్గరకో, లేకపోతే ఏ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళో మనం పూజలు చేసి వాళ్ళ ద్వారా మనం వరాలను పొందామనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు వరాలు ఇచ్చారు అని అనుకుంటాం. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అంటే, దేవీదేవతల మాధ్యమం ద్వారా నేను మీకు వరాలు ఇస్తున్నాను అని చెప్పాడు. దేవీదేవతలను పూజించినా కానీ పరోక్షంగా అదంతా కూడా భగవంతుడి దగ్గరికే వెళ్తుంది, భగవంతుడే. సో పరోక్షంగా భగవంతుడే మనకి ఆ వరాలను కూడా తీరుస్తున్నారు, కృష్ణుడే ఆ వరాలన్నీ తీరుస్తున్నారు మనకి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ వరాలను ఎందుకు కృష్ణుడు తీరుస్తున్నారు అని అంటే, వీడికి లేనిది ఇస్తే వీడు తన తాయిని పెంచుకొని భక్తులు పురోగమిస్తాడేమో అని ఒక అవకాశం ఇవ్వడం. ఒకవేళ అంత అవకాశం ఇవ్వ ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడు అవన్నీ కూడా మళ్ళీ తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు బలి మహారాజు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, మేము ఒకవేళ ఐశ్వర్యాన్ని పొంది ఉన్నప్పటికీ ఆ ఐశ్వర్యం భగవంతుడి యొక్క కృప వల్ల పొందాము. ఒకవేళ మేము ఐశ్వర్యాన్ని కోల్పోయినా కానీ ఆ కోల్పోవడం కూడా భగవంతుడి యొక్క కృప వల్లనే జరుగుతుంది మాకు అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఇది ఏదైతే ఐశ్వర్యం భగవంతుడి యొక్క కృప వల్ల మనం పొందుతున్నామో, ఇది తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యం. ఈ భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనం మృత్యువును పొందుతామో, మృత్యువును పొందడంతో అంతమైపోతుంది. మృత్యువుతోటే ఇంకా ఐశ్వర్యానికి మనకి ఏం సంబంధం లేదు. మనం ఎన్ని కోట్లైనా సంపాదించనియండి, ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుణ్ణి అని పేరు ఆయన పేరు రాయించుకునేవ్వండి, కానీ మరణించిన తర్వాత ఆయన ఐశ్వర్యవంతుడు కాదు. ఇంకా మళ్ళీ ఆయన సున్నా నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ పుట్టి. అంటే ఇది తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యం. అలాంటి పరిస్థితి నుంచి, అంటే నేను ఏదైతే ఐశ్వర్యాన్ని పొంది ఉన్నానో ఐశ్వర్యం మొత్తం నువ్వు లాక్కోవడం మంచిదైపోయింది, ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యం. ఒకవేళ నువ్వు లాక్కోకపోతే నేను నా బంధుమిత్రుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉండేది, నా శ్రేయోభిలాషుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉండేది, నా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టాల్సి ఉండేది, నీ కోసం ఖర్చు పెట్టాల్సి ఉండేది కాదు. అది దైవవశం, అంటే నీ కృపతోటి అదంతా నీకు ఖర్చు పెట్టాయి, ఇప్పుడు నీకు ఇచ్చేశాయి, అంటే సరిగా ఉపయోగపడింది నా ఐశ్వర్యము అనేటువంటిది ఇక్కడ బలి మహారాజు అనుకుంటున్నారు. అది గొప్ప భక్తుడు తన ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు ఆలోచించేటువంటి విధానం. అంటే భగవంతుడి యొక్క ఎడ మనకి భక్తి పెరగాలి, తగ్గకూడదు. మన ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు మనం చాలా మంది అనుకుంటాము, మనం అంతా మనకున్న భౌతికమైనటువంటి సంపదను కోల్పోయినప్పుడు మనం భగవంతుడికి దూరం అయిపోతాం. కాదు, మనం ఇంకా దగ్గర అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నారు అని మనం అనుకోవాలి, అప్పుడే అది సరైనది. ఓకే, శుభారండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 12
శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ తస్యేత్తం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ ప్రియః తస్యేత్తం భాషమాణస్య ప్రహ్లాదో భగవత్ ప్రియః ఆజగామ కురు శ్రేష్ఠ రాకాపతిరివోత్తితః ఆజగామ కురు శ్రేష్ఠ రాకాపతిరివో స్థితః శుకదేవ గోస్వామి పలికెను ఓ కురుశ్రేష్ట బలిచక్రవర్తి ఈ రీతిగా తన పరమభాగ్యమయ స్థితిని వివరించుచుండగా భగవత్ ప్రియుడగు ప్రహ్లాదుడు పూర్ణ చంద్రుని వలె ప్రకాశించుచు అచటకు వచ్చెను. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి ఎవరికి చెప్తున్నారు? పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు. సో పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నటువంటి సమయంలో బలి మహారాజు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. అయితే బలి మహారాజు ఏం చెప్తున్నారు, ఇప్పుడు నాకు కలిగించినటువంటి పరిస్థితి నా భాగ్యం అని ఆయన చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన తన భాగ్యంగా ఆయన వ్యక్తపరుస్తున్నారో ఆ సమయంలో పూర్ణ చంద్రుడు గనక ఏ విధంగా అయితే వెలుగుని ప్రకాశిస్తూ వస్తారో ఆకాశంలోకి, ఆ విధంగా అక్కడికి ప్రహ్లాదుడు వచ్చారు. ఎందుకు ఆయన ప్రహ్లాదుడు పూర్ణ చంద్రుడు అంత పూర్ణ చంద్రుడితో పోల్చారు అని అంటే, ప్రహ్లాదుడు భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు కాబట్టి, భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి వానికి అన్ని రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, శాంతంగా. ఏ విధంగా అయితే చంద్రుడి యొక్క కాంతి మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అలా, సో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఆయన 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 ఉన్నటువంటి ప్రదేశంలో అందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ పూర్ణచంద్రుడు వలె ప్రకాశిస్తూ అక్కడికి ప్రహ్లాదుడు రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ప్రహ్లాదుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. తమీంద్రసేన స్వపితామహం శ్రియా తమీంద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నలినామక్షేతే క్షణం విరాజమానం నలినాయ తే క్షణం ప్రాంశుం పిశంఘాంబరమంజన త్విషం ప్రాంశుం పిశంఘాంబరమంజన త్విషం ప్రలంబ బాహుం సుభగర్ష భవక్షత మైక్షత బాహుం సుభగర్ష మైక్షత పైక్షత. అవును, అప్పుడు బలిచక్రవర్తి పరమ సౌభాగ్యశాలియు కాటుక వంటి నల్లని దేహ ఛాయ కలిగిన వాడును పితామహుడును అగు ప్రహ్లాదుని గాంచెను. ఉన్నత శరీరి పీతాంబరధారి దీర్ఘబాహువులనగు అతడు పద్మఫలాసనేత్రుడై ఎల్లరకు పరమ ప్రియుడుగా మనోహరముగా నుండెను. హరే కృష్ణ. ఓకే, సో సో బలి చక్రవర్తి ప్రహ్లాదుని చూశారు. ప్రహ్లాదుడు ఎలా ఉన్నారు అని ఎలా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. కాటుక వంటి నల్లని దేహఛాయ కలిగిన వాడు పితామహుడును, ఉన్నత శరీరి పీతాంబరధారి దీర్ఘబాహువు అగు అతడు పద్మపలాశ నేత్రుడై ఎల్లరకు పరమప్రియునుగా మనోహరముగా ఉండెను. అంటే ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు అని అంటే, ప్రహ్లాదుడు మనకి ఏదో ప్రయోజనాన్ని చేయడం పోతున్నారు. ప్రహ్లాదుడు శ్రేయోభిలాషి లాంటి వాడు, పరమప్రియమైనటువంటి, అందరితోటి ప్రేమింపబడేటువంటి భక్తుడు, అందరితోటి ప్రేమింపబడతాడు. కొంతమంది ప్రేమించడం, కొంతమంది అసహించుకోవడం అలా ఉండదు. భక్తుడు అంటే శుద్ధ భక్తుడిని ఎవరైనా ఇష్టపడతారు. సో అలా ప్రహ్లాదుడు కూడా చాలా మనోహరంగా అందరూ ఇష్టపడే వాళ్ళలాగా అక్కడ ఆయనకి కనిపించారు. పీతాంబర వస్త్రాలను కట్టుకుని ఉన్నారు, దీర్ఘ బాహువుల్ని కలిగి ఉన్నారు, ఉన్నత శరీరాన్ని కలిగి ఉన్నారు. సో అలా ఉన్నటువంటి ప్రహ్లాదుని చూసినారు బలి మహారాజు. నెక్స్ట్ రాజా శ్రీదేవ హరే కృష్ణ. తస్మై బలిర్వారుణ పాశయంత్రిత తస్మై బలిర్వారుణ పాశయంత్రిత సమర్హణం నోపజహార పూర్వవత్ సమర్హణం వో జప జహార పూర్వవత్ సమర్హణోచన
సవ్రీడ నీచీన ముఖో బభూవ సవ్రీడ నీచీన ముఖో బుభూవ. వరుణపాస భద్రుడైనందున బలి పూర్వం వలె ప్రహ్లాదునికి తగు విధముగా గౌరవము ఒసగజాలకపోయేను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సిగ్గుతో అధోముఖుడై అతను కేవలము శరీరం వంచి నమస్కరించెను. భాష్యము: బలిచక్రవర్తి వామదేవునిచే బంధింపబడినందున నిక్కముగా అపరాధిగానే పరిగణింపబడును. బలి కూడా తనను వామనదేవుని పట్ల అపరాధమనర్చువానిగా భావించను. కాని ప్రహ్లాదుడు నిక్కముగా అటువంటి అపరాధి కాడు. అందువలన బలి సిగ్గుతో అధోముఖుడై ఉండెను. థ్యాంక్ యూ ప్రభుచారి. ఇప్పుడైతే బలి మహారాజు శుద్ధభక్తుడు వైష్ణవుడు అయినటువంటి ప్రహ్లాదుడు చూశారు, తనకున్నటువంటి పరిస్థితికి సంబంధం లేకుండా ఆయన ప్రహ్లాదుడికి నమస్కారాన్ని తెలియచేశారు. అంటే మనం అందరం కూడా ఎప్పుడైతే ఎవరినైనా వైష్ణవుడు చూసినా ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏమిటి అంటే నమస్కారం తెలియచేయాలి. మనం అందరం కూడా అందుకనే మనం ఒకరికొకరు దండవత్ ప్రణామాలు చెప్పుకుంటాం. సో చెప్పడమే కాదు, చెయ్యాలి కూడా. మన ఇంటికి ఎవరైనా వైష్ణవుడు వస్తే ముందు దండవత్ ప్రణామం చెప్పటం కాదు, దండవత్ ప్రణామం చెయ్యాలి. ఓకే, ఇది వైష్ణవ సదాచారం. సో అందుకని మన ఇంటికి ఎవరు వైష్ణవులు వచ్చినా కానీ ముందుగా మనం దండవత్ ప్రణామం చేయాలి. అంటే భగవంతుడి ముందు ఏ విధంగా అయితే సాష్టాంగ నమస్కారం చేస్తామో అలా. అయితే మనం పూర్తిగా సాష్టాంగం చేయని అవసరం లేదు, మోకాళ్ళ మీద ఒంగోని తల నేల కానించి వాంఛాకల్పత రుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః ఈ మంత్రం చెప్పి ఆ తరువాత ఆ వైష్ణవుని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇది వైష్ణవుల యొక్క సదాచారం. సో ఒకవేళ మన పరిస్థితి ఒకవేళ అలా లేదనుకోండి, అంటే ఇప్పుడు బలి మహారాజు తన యొక్క శరీరం మొత్తం కూడా బంధింపబడి ఉంది, వరుణాస్త్రంతో వరుణ ఆయుధంతో ఆయన బంధించేశారు, వామనదేవుడు బంధించేశాడు, అంటే గరుడు బంధించేశాడు. సో అలా చేయబడి ఉన్నప్పుడు ఇక వంగడానికి లేదు, కూర్చోడానికి లేదు, చేతులు కదపడానికి లేదు, ఇలా అంటానికి కూడా లేదు. కానీ తనకున్నటువంటి శరీరాన్ని ఇలా వంచేశారు, శరీరాన్ని వంచేసి తనకి ఎంతగా దండవత్ ప్రణామం చేయడానికి వీలవుతుందో అంతగా చేసేసారు. ఇది ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడికి చేసేటువంటి మర్యాద. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఎవరిని దండిస్తారు, ఎవరిని బంధిస్తారు? వరుణ అస్త్రంతో బంధించారు అని అంటే ఎవరిని బంధిస్తారు? తప్పు చేసిన వాళ్ళని బంధిస్తారు. అంటే తప్పు చేశాను అనేటువంటి న్యూనభావం అనేటువంటిది బలి మహారాజులో ఉంది. తను ఎంత గొప్ప యజ్ఞం చేసినా, తను ఎంత గొప్ప భక్తుడైనా భగవంతుడికి, తను చేసినటువంటి తప్పును తను తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు ప్రహ్లాదుడు అలా ఏం తప్పులు చేయలేదు, ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి ప్రహ్లాదుడు కూడా బలిచక్రవర్తి యొక్క ఏదైతే వంశం ఉందో, బలిచక్రవర్తి వంశం ఇంతకుముందు రాజు, మరి అలాంటప్పుడు ప్రహ్లాదుడు ఎప్పుడు బలిచక్రవర్తి చేసినట్టు తప్పులు చేయలేదు, గొప్పగా పాలన చేశారు, దేవతలకి సరి అయినటువంటి స్థానాన్ని ఇచ్చారు, దేవతల యొక్క సామ్రాజ్యాన్ని కూడా లాక్కోలేదు, అలా చేయలేదు. కానీ బలి మహారాజు అలా చేయలేదు, బలి మహారాజు మొత్తం లాగేసుకున్నారు. అందుకని నేను ఇప్పుడు తప్పు చేశాను అనేటువంటి భావనని ఆయన వ్యక్తం చేస్తూ తన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే గిల్టీనెస్ అది ఆయనలో ఉండడం. అశ్రుపూర్ణములు అయ్యాయి ఆయన నేత్రములు, సిగ్గుతో అధోముఖుడయి అంటే వంచి, తల వంచి శిరస్సుని శిరస్సుతోటి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. కేవలం శిరస్సుతోటే నమస్కారం చేశారు, ఎందుకంటే శరీరం మొత్తం బంధింపబడి ఉంది కాబట్టి. నెక్స్ట్ 15వ శ్లోకం సునీతమాత. ఉపేత్య భూమో శిరసా మహామునా ఉపేత్య భూమో శిరసా మహామనా సునందాది పార్షదులచే పరివృత్తుడై పూజితుడగుచు అతడు అచట ఆసీనుడై ఉన్నట్టి వామదేవుని గాంచినంతటా మహనీయుడగు ప్రహ్లాదుడు పులకాశ్రువులతో విహ్వలుడయ్యను. వెంటనే అతడు ఆ దేవదేవుని సమీపించి నేలపై శిరము వంచి నమస్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ.
సునందాది పార్షదులతో పరివృతుడై పూజితుడు అచట ఆసీనుడైనటువంటి వామనదేవుడి గారి మహనీయుడు ప్రహ్లాదు కులకేశ్వరులతో విహ్వలుడయ్యను. ప్రహ్లాదుడు మొట్టమొదటి కర్తవ్యం చూశారా, భగవంతుడి సన్నిధిలోకి వచ్చినటువంటి మనము ముందు భగవంతుడికి నమస్కారం చేయాలి. ఓకే, సో ప్రహ్లాదుడు భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుడిని దర్శనం చేసుకున్నటువంటి శుద్ధ భక్తుడు. ఇంకొకసారి, ఇంతకు ముందు ప్రహ్లాదుడు ఎప్పుడు దర్శనం చేసుకున్నారు భగవంతుడిని? 5-6 సంవత్సరాల పిల్లాడు, 5-6 సంవత్సరాల క్రితమా? 5-6 సంవత్సరాల పిల్లాడు. ఓకే ఓకే, వాళ్ళ మామ చనిపోయినప్పుడు. సో అప్పుడు దర్శనం చేసుకున్నారు, అప్పుడు రూపం నరసింహస్వామి. నరసింహస్వామి. ఇప్పుడు మళ్ళీ వామనదేవుడిగా వచ్చిన భగవాన్ని దర్శనం చేసుకున్నారు. సో రెండు అవతారాలను చూసినటువంటి గొప్ప ఘనుడు. ఇది యాక్చువల్గా కృష్ణుడు కూడా దర్శనం చేసుకున్నాడు. ప్రహ్లాదుడు కృష్ణుడి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. సో అంటే ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైపోతుంది. అందుకని భగవంతుడి యొక్క రూపాన్ని చూడగానే పులకాశ్రువులు వచ్చేసాయి. పులకింత అంటే తన్మయత్వం. తన్మయత్వంతో వచ్చినటువంటి అశ్రువులు ఆయనకి రావడం అనేటువంటి జరిగింది. వెంటనే నేలపై శిరస్సుని ఉంచి నమస్కరించడం అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ప్రహ్లాదుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గౌరీమాతాజీ హరే కృష్ణ శ్రీ ప్రభుజీ. ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. త్వమైవ త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం. త్వయైవ దత్తం పదమైంద్రమూర్జితం. కృతం తదేవాద్య తథైవ శోభనం. కృతం తదేవాద్య తదైవ శోభనం. మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో. మన్యే మహానస్య కృతో హ్యనుగ్రహో. విభ్రంషితో యచ్చ్రియ ఆత్మమోహనాత్. విభ్రంసితో యచ్చ్రియ ఆత్మమోహనాత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రహ్లాదుడు పలికెను, దేవ ఈ బలికి మహా ఐశ్వర్యయుతమగు ఇంద్ర పదవిని వసిగిన నీవే ఈరోజు సమస్త మనోహరించితివి. ఈ రెండింటిలోనూ నీవు చక్కగా వ్యవహరించితివని నేను తలంచుచున్నాను. స్వర్గరాజనుడి మహోత్కృష్ట పదము ఈ బలికి అజ్ఞానాంధకారమున పడవేయుచున్నందున ఐశ్వర్యమంతను హరించి నీవు ఇతని ఎడ పరమానుగ్రహమును చూపితివి. భాష్యము: యస్యాహం అనుగుష్ట గుష్టాం గుష్ణామి హరిష్యే తద్దనం శనైహ. భాగవతము 10.88.8 అని చెప్పబడినది. భగవద్ అనుగ్రహము వలననే మనుషుడు ఐశ్వర్యములను పొందగలడు. కానీ అట్టి భౌతిక సంపత్తి అతనిని గర్వితునిగా చేసి ఆత్మానుభూతి విధానమును మరిచిపోవునట్లు చేసినచో భగవానుడు ఆ ఐశ్వర్యమంతటిని నిక్కముగా హరించివేయును. భగవానుడు భక్తుని యొక్క అనుగ్రహమును చూపి అతడు తన నిజస్థితిని తెలుసుకున్నటలో తోడ్పడును. ఈ విషయమును భక్తునికి తోడ్పడుటకు దేవదేవుడు సదా సన్నిధ్యుడయ్యుండును. కానీ ఒక్కొక్కప్పుడు ఐశ్వర్యమన్నది ప్రమాదకరముగా మారును. ఎలయనగా అది భక్తునికి తాను యజమానిని, సమస్తమునకు తానే అధిపతిని, అనగా వాస్తవమునకు ఇది యథార్థము కాదు అని అభిప్రాయమును కలుగజేసి విద్యాప్రతిష్ఠ వైష్ణవునకు అతని దృష్టిని మళ్లించును. అటువంటి అపార్థము అపోహ నుండి భక్తుని రక్షించుటకై శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కప్పుడు ప్రత్యేకానుగ్రహము చూపి అతని భౌతిక సంపత్తులను హరించును. యస్యాహం అనుగుష్ణామి హరిష్యే తద్దనం శనైహ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవంతుడు లీలల్ని చేస్తారు కదా, భగవంతుడు లీలలను చేసినప్పుడు భగవంతుడు లీలలో ఇదేంటి అదేంటి అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయడం భగవంతుడు కరెక్ట్ చేయలేదు, ఇలా చేయడం భగవంతుడు కరెక్ట్ చేశారు, ఇలాంటి విమర్శనాత్మకంగా మాట్లాడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం కాదు. భగవంతుడు ఏది చేసినా కరెక్టే, ఇక అందులో విమర్శించడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఒక మనిషి కాదు. ఒక మనిషి చేసేటువంటి కర్మలలో విమర్శించడానికి ఏదైనా ఉంటుందేమో, కానీ భగవంతుడు చేసేటువంటి లీలలలో విమర్శించడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు బలి మహారాజుకి ఇచ్చినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని సమ్మతించారు ప్రహ్లాదు. అరే బలి మహారాజు చాలా గొప్ప భక్తుడు, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఆయన అలా శిక్షిస్తున్నావు, ఎందుకు ఆయన ఐశ్వర్యం మొత్తం తీసుకున్నావు, ఎందుకు ఆయన్ని బంధించావు అని అనలేదు ప్రహ్లాదు.
బలిమహారాజు ఆయన యొక్క మనవడు, ప్రహ్లాదుడు యొక్క మనవడు అయినా బలికి ఇది జరగాల్సిందే. ఎందుకు? నీ కారణంగానే ఆయనకి ఇంద్రపదవి వచ్చింది, నీ కరుణ వల్లే ఆయనకి ఇంద్రుడు యొక్క స్థానాన్ని పొందారు. అయినా తనకున్నటువంటి ఐశ్వర్య మదంతో తను అజ్ఞానిలా ప్రవర్తించారు, ఆత్మజ్ఞానాన్ని కోల్పోయారు. అంటే మనకి ఎప్పుడైతే ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందో మనం ఆత్మజ్ఞానాన్ని కోల్పోతాం. ఆత్మజ్ఞానాన్ని కోల్పోవడమే కాదు, మన లైఫ్లో నుంచి భగవంతుని కూడా తీసేస్తాం, భగవంతునికి సంబంధించినటువంటి భక్తి కూడా తీసేస్తాం. అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు, మన ఐశ్వర్యం మొత్తం లాగేసుకుంటారు. ఏ విధంగా అయితే బలిమహారాజు నుంచి తన ఐశ్వర్యాన్ని లాగేసుకున్నారో అలా లాగేసుకుంటారు. అంటే భక్తులయ్యడం అపరాధం చేయడం. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే దేవతలందరూ కూడా భక్తులు, భగవంతుడికి భక్తులు. భక్తులయ్యడం అపరాధం చేయడం భగవంతుడు ఏడా అపరాధం చేయడంతోనే సమానం. కాబట్టి బలిమహారాజు దేవతలందరూ ఏడా అపరాధం చేశారు, కాబట్టి భగవంతుడికి శిక్షిస్తున్నారు. ఎప్పుడైతే మనం భక్తులయ్యడా భగవంతుడి ఏడా అపరాధం చేస్తూ మన జీవితంలో అతి విలువైనటువంటి మన జీవితాన్ని భగవంతుడికి సేవలా వాడకుండగా మన ఇంద్రియాలను సేవ చేసుకోవడం కోసం మాత్రమే వాడుతూ సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉన్నప్పటికీ మనం గొప్పవాళ్ళము అని అనుకుంటే అప్పుడు భగవంతుడు మన ఐశ్వర్యాన్ని తొలగించేస్తారు. కాబట్టి ఐశ్వర్యం ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనంటే మనం భగవంతుని నెగ్లెక్ట్ చేయకూడదు. భగవంతుడికి మనం అర్పించాల్సింది అర్పిస్తూ భగవంతుడికి భక్తిగానే మన ఐశ్వర్యాన్ని ఉపయోగించాలి. అలా లేకపోతే మనం ఐశ్వర్యాన్ని కోల్పోతాం. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు కూడా సమ్మతిస్తున్నారు దాన్ని, బలిమహారాజు ఐశ్వర్యాన్ని కోల్పోవడాన్ని ప్రహ్లాదుడు కూడా సమ్మతిస్తున్నారు. అంటే మనం ఒకవేళ భవిష్యత్తులో ఐశ్వర్యాన్ని కోల్పోతే అదేమి ఆశ్చర్యం కాదు, ఎందుకంటే భగవంతుని మన లైఫ్లో తీసుకురాలేదు కాబట్టి. ఓకే, భక్తులైనా అపరాధం చేస్తున్నాం కాబట్టి ఐశ్వర్యం పోతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మన ఐశ్వర్యాన్ని కోల్పోవడం అనేటువంటిది, భగవంతుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం మన మీద ఉంటేనే మనం మన ఐశ్వర్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే ఐశ్వర్యమే మనకి అడ్డమైపోయింది భవరోగానికి. భవరోగాన్ని పెంచుకుంటూ పెంచడానికి ఐశ్వర్యమే కారణం, ఆధ్యాత్మికంగా పురోగమించడం పోవడానికి కూడా ఐశ్వర్యమే అడ్డం. కాబట్టి భగవంతుడు మనల్ని కరుణిస్తే తప్ప మనం ఐశ్వర్యాన్ని కోల్పోయి మళ్ళీ మన నిజస్థితికి మనం రాగలుగుతాం, మళ్ళీ మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. ఏ విధంగా అయితే బలి మహారాజు ఇప్పుడు పొందారో ఆ విధంగా. ఓకే, కాబట్టి ప్రహ్లాదుడు కూడా సమ్మతించారు. నెక్స్ట్ ప్రహ్లాదు ఇంకొక శ్లోకంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సత్యవతి మాతాజీ, తస్మై నమస్తే జగదీశ్వరాయ వై, తస్మై నమస్తే జగదీశ్వరాయ వై, నారాయణాయ అఖిల లోక సాక్షిణే, నారాయణాయ అఖిల లోక సాక్షిణే. భౌతిక ఐశ్వర్యం ఎంతటి మోహకారకమనగా విద్వాంసుడు విగ్రహపరుడు అగు మనుజునైనను అది ఆత్మానుభవ లక్ష్యాన్వేషణను మర్చిపోనట్లుగా చేయను. కానీ జగదీశ్వరుడు దేవదేవుడకు నారాయణుడు తన సంకల్పము చే సమస్తమును గాంచగలడు. అట్టి నీకు వందనములు. ప్రపర్లవారి భాష్యము, భౌతిక ఐశ్వర్యము కలిగినట్టు వలన విద్యాప్రతిష్ఠతే గర్వితుడైనప్పుడు మనుషుడు నిక్రమగా ఆత్మానుభవ లక్ష్యమును నిర్లక్ష్యపరచునని కోవిచిష్టే గతిమాత్మను యథ అను పద సమూహము సూచించును. భౌతిక జగత్తు యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. నామ మాత్ర వైజ్ఞానిక పురోగతి కారణముగా జనుల ఆత్మానుభవ పదమును పూర్తిగా విడిచిపెట్టి భగవంతుని యందు తనకు భగవంతునితో గల సంబంధమునందు భగవంతుని విషయమున తానెట్లు వ్యవహరించవలనని విషయమునందు దాదాపుగా ఎవ్వరికి అభిరుచి లేదు. భౌతిక ఐశ్వర్యముల వెంట ఇచ్చివారి పరిగెడుచున్న కారణమున నవీన కాలపు జనులు అటువంటి ప్రశ్నలే మర్చిపోయి కానీ ఇటువంటి నాగరికత కొనసాగినచో భగవంతుడు వారి సమస్త ఐశ్వర్యను హరించి వేసిడి సమయం త్వరలోనే ఏర్పించగలదు. అప్పుడు వారి అప్పుడు గాని వారికి బుద్ధి రాదు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. ఓకే ఓకే, సో ప్రహ్లాదుడు సమర్థించడమే కాదు అసలు ఇలానే జరగాలి. ఎందుకంటే భౌతిక ఐశ్వర్యం అనేటువంటిది మనందరికీ కూడా మోహాన్ని కలిగిస్తుంది. భౌతిక ఐశ్వర్యం వలనే మనం ఆత్మానుభవం నుంచి బయటకు వచ్చేస్తాం, భౌతిక ఐశ్వర్యం వలనే మనం భక్తిలో నుంచి బయటకు వచ్చేస్తాం,
భౌతిక ఐశ్వర్యమే మనం భౌతికంగా పతనం చెందడానికి కారణమవుతుంది. అలాంటి భౌతిక ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ఒకవేళ మన ఆధ్యాత్మిక పురోగతి కనుక అడ్డమైతే భగవంతుడు కరుణ ఉన్నప్పుడు అలాంటి భౌతిక ఐశ్వర్యాన్ని భగవంతుడు తొలగించేస్తారు. ఎందుకంటే భగవంతుడు మనం మంచి కోరుకుంటారు కాబట్టి. ఎందుకంటే శాశ్వతమైనటువంటి లాభాన్ని అశాశ్వతమైనటువంటి లాభం కోసం తాకట్టు పెట్టేస్తున్నాం మనం అజ్ఞానంతో. కాబట్టి మనలో తిరిగి మనకి ఆ ఆత్మానుభవాన్ని తీసుకురావడం కోసం, మన నిజస్థితిని తెలుసుకోవడం కోసం, తిరిగి మనం భగవంతుడి యొక్క సేవకులుగా మారడం కోసం భగవంతుడు మన నుంచి ఐశ్వర్యాన్ని తీసేస్తాడు. ఒకవేళ భక్తుడు తనకున్నటువంటి ఐశ్వర్యంతో భగవంతుడిని సేవ చేస్తాడు అని అనుకున్నట్లయితే భగవంతుడు అలాంటి భక్తులకి ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తారు. ధ్రువుడికి చూడండి, నాకు ఏ ఐశ్వర్యము వద్దు అన్నాడు, కానీ నీకు ఐశ్వర్యం ఇచ్చినా కానీ నువ్వు నన్ను మర్చిపోవు, నీకు ఐశ్వర్యం ఇచ్చినా కానీ నువ్వు నాకు శుద్ధ భక్తుడుగానే ఉంటావు, నీకు ఎప్పుడు నిత్యాహంకారం రాదు, నీవు ఎప్పుడు ఆత్మానుభవ స్థితి నుంచి బయటికి వెళ్ళవు అని భగవంతుడు అని సమస్త ఐశ్వర్యాలని ఇచ్చేశారు ధ్రువుడికి. అంటే భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు ఎప్పుడు, మనము ఒకవేళ భగవంతుడిని మర్చిపోకుండా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తాము అని అనుకున్నప్పుడు భగవంతుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. మనలో మన రక్షణ భగవంతుడి బాధ్యత, మన సుఖం భగవంతుడి బాధ్యత ఎప్పుడు, మనం భక్తులం అయినప్పుడు. కాబట్టి అలాంటి భగవంతుడు నువ్వు, నీకు నేను వందనాలను తెలియజేస్తున్నాను అని ప్రహ్లాదులు మాట్లాడారు. సో ఇప్పుడు బలి మహారాజు మాట్లాడారు, ఒప్పుకున్నారు, నువ్వు నాకు శిక్షిస్తున్నవే నాకు నువ్వు నా మీద చూపిస్తున్న కరుణ అని అన్నారు. ప్రహ్లాదులు మాట్లాడారు, ప్రహ్లాదులు మాట్లాడి కూడా భగవంతుడు చేసింది సమంజసమే అని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు బలి మహారాజు యొక్క భార్య అయినటువంటి వింధ్యావళి మాట్లాడబోతుంది. సో వింధ్యావళి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పకత్తరుభ్యశ్చ కృపా సింధుభ్య యవచ ప్రతిదానం. హరే కృష్ణ, అందరికి సెలవు. సో మళ్ళీ మనం కలుసుకుందాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.